హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఫాలో అవుతున్న అందరికీ తెలిసిన విషయమే అండి. అఖిల్ అండ్ మోనల్ ఎంత ప్రేమగా కేర్గా బిగ్ బాస్ హౌస్లో ఉన్నారో అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్కి రిలేషన్షిప్కి గుర్తుగా ఈ వీడియోని డెడికేట్ చేద్దాం. అలాగే అఖిల్ గురించి నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో సమాధానం అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. బిగ్ బాస్ హౌస్లో మనం ఫస్ట్ నుంచి తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి కూడా అఖిల్ మోనల్తో చాలా బాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరిగింది. సో ఆమె గురించి కేర్ తీసుకునేవాడు, ఆమెకి హెల్త్ బాగలేకపోతే అన్నం తినిపించేవాడు, ఆమె కాళ్ళు నిమిరేవాడు, ఆమె లోగా ఉన్నప్పుడు పక్కనే ఉండి మోటివేట్ చేసేవాడు, ఫ్యామిలీ కోసం ఏడుస్తుంటే ఓదార్చాడు, ఆమెకు తెలుగు రాకపోతే పక్క నుండి నేర్పించాడు, అర్థం కాకపోతే హెల్ప్ చేశాడు ఫ్రెండ్స్. పర్సనల్గా ఇన్ని చేశాడు. అలానే టాస్కుల పరంగా ఏమేం చేశాడు అనేది కూడా ఒకసారి చూద్దామండి. మోనల్ని కెప్టెన్ చేయాలని చెప్పి తాపత్రయంతో యాపిల్ టాస్క్ జరిగినప్పుడు అఖిలే ఫస్ట్ కీ తీసుకొచ్చి మోనల్కి ఇవ్వడం జరిగింది. బట్ ఆ రోజు మోనల్, అరియానా ఎవరు గేమ్ ఆడకూడదని చెప్పి సోహెల్ ఆ గేమ్ సరిగ్గా ఆడనివ్వలేదు. సో ఆ విషయంలో అఖిల్ సోహెల్తో గొడవ పడడం కూడా జరిగింది, ఎందుకు అలా చేశావని చెప్పి. సోహెల్ ఆ రోజు యాపిల్ టాస్క్ సరిగ్గా ఆడి ఉంటే మోనల్ కూడా కెప్టెన్ అయ్యి ఈరోజు బయటకు వచ్చేదండి. ఆ ఛాన్స్ కూడా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. అలానే టీ స్టాండ్ టాస్క్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అందరూ మోనల్ని టార్గెట్ చేసి తన ఫేస్ మీద మట్టి కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు సోహెల్, మెహబూబ్ మట్టి కొడుతున్నప్పుడు కూడా అఖిల్ అంత హార్ష్గా బిహేవ్ చేయొద్దని చెప్పి వాటర్ తీసుకొని వెళ్ళి మోనల్ ఫేస్ని క్లీన్ చేసి తన్ని కేర్గా చూడడం జరిగింది. సో అక్కడ అఖిల్ ప్రేమ మనకు కనిపించలేదా ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ ఇచ్చే టాస్క్ విషయానికి వచ్చినట్లయితే, సో అవినాష్, మోనల్ ఇద్దరు ఉన్నప్పుడు ఎవరికి ఎక్కువగా ఇమ్యూనిటీ వస్తే వాళ్ళు సేవ్ అవుతారని చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో అందరూ అవినాష్కి ఇమ్యూనిటీ ఇచ్చారు, సోహెల్, మెహబూబ్ కూడా. ఆ సమయంలో అఖిల్ ఒక్కడే 13 కేజీల ఇమ్యూనిటీ మోనల్కి ఇవ్వడం జరిగింది. తన షూస్, తన క్లోత్స్, తనకిష్టమైన వస్తువులన్నీ తెచ్చి మోనల్ని సేవ్ చేయడం కోసం ఇమ్యూనిటీ ఇచ్చాడండి, సాక్రిఫైస్ చేశాడని చెప్పొచ్చు. వీకెండ్లో ఫ్యామిలీ వీడియో ప్లే చేయాలి అంటే అఖిల్ మోనల్కి ఛాన్స్ ఇచ్చి పాస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మోనల్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంది, లోన్లీగా ఫీల్ అవుతుంది. ఇన్ కేస్ ఆ వీడియో ప్లే చేస్తే తను హ్యాపీ అవుతుందని చెప్పి మోనల్ హ్యాపీనెస్ కోసం అఖిల్ అలా కూడా సాక్రిఫైస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కొంతమంది కంటెస్టెంట్స్ మోనల్ని క్యామెల్ అని చెప్పి కామెంట్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తితో గొడవపడి ఆ వ్యక్తితో ఇప్పటికీ తన రిలేషన్షిప్ అనేది కనెక్ట్ అవ్వలేదు. సో దానికి రీజన్ మోనల్ కోసం కాదా అండి, ఒకసారి ఆలోచించండి అందరూ. అఖిల్ మోనల్ కోసం ఆ పర్సన్తో రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడండి. ఈవెన్ రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో కూడా ఆ పర్సన్ మోనల్ లేకపోతే అఖిల్ గుడ్ అన్నాడు, అయినా కూడా అఖిల్ మోనల్ని ఎక్కడా విడిచిపెట్టలేదండి. మోనల్ కోసం ఎవరితో గొడవ పడ్డానికైనా రెడీ అయ్యాడు, మోనల్ని ఎప్పుడూ సపోర్ట్ తీసుకుంటూ ఉన్నాడు. అలానే మిల్క్ టాస్క్ తీసుకున్నట్లయితే, మిల్క్ టాస్క్లో కూడా మోనల్కి చాలా హెల్ప్ చేశాడండి అఖిల్. ప్రేక్షకులందరికీ తెలుసు ఫ్రెండ్స్, అవినాష్ మోనల్ని వీక్ వీక్ అని చెప్పి మెంటల్గా ఎంత టెన్షన్ పెట్టాడో, ఎంత టార్చర్ పెట్టాడో ప్రతి నామినేషన్లో. సో రీసెంట్గా జరిగిన నామినేషన్లో అఖిల్ మోనల్కి సపోర్ట్ చేస్తూ అవినాష్ని, నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రతిసారి మోనల్ని వీక్ అంటున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అవినాష్ని నామినేట్ చేయడం జరిగింది. సో అలా మోనల్ విషయంలో ప్రతిసారి ఎవరితో గొడవపడినా, ఎవరితో రిలేషన్షిప్ బ్రేక్ అయినా అఖిల్ పట్టించుకోలేదు, మోనల్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి అంత కేర్గా చూసుకోవడం జరిగింది. టైం కౌంటింగ్ టాస్క్లో కూడా ఫ్రెండ్స్, అఖిల్, నేను నీకు టైం చెప్తూ ఉంటాను, నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు బాగా ఆడు, నీకు ఛాన్స్ రావాలి, నువ్వు ఆడియన్స్తో మాట్లాడాలి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు బాగా ఆడు అని చెప్పి తన పక్కనే ఉండి తనకి టైం గురించి అవేర్ చేస్తూ తను విన్నవ్వాలని చెప్పి చాలా తాపత్రయపడ్డాడండి అఖిల్. మిల్క్ టాస్క్ జరిగినప్పుడు అవినాష్ మోనల్ కాల్తో కొట్టింది అని చెప్పేసి ఒక ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ పరంగా నాగార్జున గారు, దీన్ని మీరందరూ నమ్ముతారా అన్నప్పుడు, ఎక్సెప్ట్ అఖిల్, రిమైనింగ్ మెంబర్స్ మొత్తం మోనల్ చేసింది తప్పే అని చెప్పేసి చెప్పారండి. బట్ అఖిల్ ఒక్కడే మోనల్ తప్పు చేయలేదు అని చెప్పేసి, మోనల్ తప్పు చేయదు అని చెప్పి మోనల్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు అఖిల్ మోనల్ విషయంలో చాలా చాలా ఫ్రెండ్లీగా హెల్ప్ చేశాడని చెప్పి మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. మోనల్ అండ్ అఖిల్ రిలేషన్షిప్ చాలా బాగుండింది బిగ్ బాస్ హౌస్లో. అలాగే అఖిల్ గురించి మోనల్ కానీ, మోనల్ గురించి అఖిల్ కానీ ఎక్కడా వాళ్ళు బ్యాడ్గా పక్కన వాళ్ళతో చెప్పుకుంది లేదు. కాకపోతే కొంచెం కొంచెం కోపాలు వచ్చినప్పుడు కాసేపు అలిగేవాళ్ళు, మళ్ళీ వాళ్ళకు వాళ్ళే సారీ చెప్పుకొని ఒకటయ్యేవారు ఫ్రెండ్స్. అంతేగాని అఖిల్ గురించి మోనాల్ కానీ, మోనాల్ గురించి అఖిల్ కానీ ఎక్కడా బ్యాడ్గా చెప్పింది లేదు. ఈవెన్ అఖిల్ సీక్రెట్ రూమ్లోకి వెళ్ళినప్పుడు మోనాల్ బాధపడుతుంటే ఒక కంటెస్టెంట్ అఖిల్ గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నావని చెప్పి తనతో మాట్లాడడం జరిగింది. సో అప్పుడు మోనాల్ అఖిల్ని సపోర్ట్ చేస్తూ నీకు లోన్లీ అనిపించడం లేదేమో, నాకు మాత్రం చాలా లోన్లీ అనిపిస్తుంది అని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారండి. సో ఈ వీడియో ఏ కంటెస్టెంట్ని మేము నెగిటివ్ చేసి మాట్లాడట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటి అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజం మాట్లాడుకుంటే అందరూ బాగుంటుంది. ఓట్స్ కోసం ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇప్పుడు లేని వాటిని ఎవరు దయచేసి క్రియేట్ చేయొద్దు. ప్రేక్షకులందరికీ తెలుసు అఖిల్ మోనాల్ ఎలా ఉన్నారు. ఈవెన్ మోనాల్ వెళ్ళిపోయేటప్పుడు కూడా అఖిల్తో ఏం చెప్పింది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు టెలికాస్ట్లో చూసామండి. సో కాబట్టి లేనిపోనివి ఏవేవో చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్ గెయినింగ్ చేయాలని ట్రై చేయొద్దు ఫ్రెండ్స్. వై? బికాజ్ ప్రతి ప్రేక్షకుడికి తెలుసు అఖిల్ అండ్ మోనాల్ అంటే ఏంటి అని. ఇన్ కేస్ మోనాల్కి రియల్ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అఖిల్ని సపోర్ట్ చేస్తారండి. వీ నో దట్. థ్యాంక్ యూ సో మచ్.